విశాఖలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఆరుగురు యువకులు జోడుగుళ్ల పాలెం దగ్గర బీర్ కొని కారులో బీచ్ రోడ్డుకు వెళ్లారని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. కార్ డ్రైవ్ చేసిన హేమంత్ కార్పెంటర్ కాగా, అందులో విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. తాగిన మైకంలో జోడుగుళ్ల పాలెం దగ్గర గొడవ పడి పారిపోయే ప్రయత్నంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. విశాఖలో 126 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయన్నారు. ముగ్గు 6 మంది అబ్బాయిలు ఉన్నారు కారులో. ఈ 6 మంది అబ్బాయిలు కూడా కారు కూడా సొంత కారు కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కారు తీసుకొని వాళ్ళు మూడున్నర ప్రాంతంలో రావడం జరిగింది. అరౌండ్ 5 o'clock ఆ టైంలో మనకు వచ్చిన ఫుటేజ్ ప్రకారం అప్పు గారిలో బీర్ క్యాన్స్ తీసుకున్నారు, బీర్స్ తీసుకుని అక్కడ తాగి కొంతకాలం తర్వాత అరౌండ్ 9 o'clock రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వస్తున్నప్పుడు జోడుగుల పాలెంలో కూడా ఏదో చిన్న సంఘటన జరిగింది. మోటార్ సైకిల్స్ని అతనే ఫోటో తీస్తున్నాడని చెప్పి ఘర్షణ పడడం, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకోవడం. సో ఇవన్నీ ఒకటి కూడా లింక్ కాదు. ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ వెనక వాళ్ళు సెల్ఫోన్ తీసుకున్నాము, తర్వాత వాళ్ళని చేస్ చేస్తున్నారు ఒక హై స్పీడ్లో పోవడం. సో ఆ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది, ఆ కరువు నెగోషియేట్ చేయలేకుండా. సో దీంట్లో మనకు 3 చనిపోవడం జరిగింది. తాగిన వాళ్ళు దయచేసి డ్రైవ్ చేయొద్దు అని చెప్పి రిపీటెడ్గా మన మీడియా ద్వారా మెసేజెస్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ మన రిక్వెస్ట్ని వాళ్ళు చేయట్లేదు. బట్ మనం మీరు చూస్తూనే ఉన్నారు, గత 2-3 నెలల నుంచి ఇంప్రిజన్మెంట్ కూడా ఇస్తున్నాం. మ్యాజిస్ట్రేట్ని రిక్వెస్ట్ చేసాం మనము, రిపీటెడ్ వైలేషన్స్ చేస్తున్నారంటే 2 రోజులు రిమాండ్ కూడా వేస్తున్నారు. So whatever is possible legally, we can take to that extent.